హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వికంగా ఛానల్ ఫ్రెండ్స్ రోజు వీడియో వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ రో విధులైనా నేను చెప్పబోదే ఏంటంటే ఫ్రెండ్స్ పేటీఎం అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలన్నది ఈ రోజు విధులు అయితే నేను చెప్తాను అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ మధ్య ఫోన్పే కన్నా పేటీఎం అయితే చాలా అయితే బాగుందన్నమాట అది ఎందుకు ఈ మధ్యకాలంలో ఫోన్పే అనేది చాలా మనకు ఎక్కువ మంది యూజ్ చేస్తడం వల్ల కొన్ని సర్వర్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి అన్నమాట మనీ అన్నది ప్రాసెసింగ్లో ఉండిపోతాం ఎవరికైనా సెండ్ చేసుకున్నప్పుడు ఆ మనీ అన్న ప్రాసెసింగ్లో ఉండిపో త్రీ ఫోర్ డేస్ పరిగిన తర్వాత అయితే వెనక్కి వస్తున్నాయి అన్నమాట ఇలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫోన్పేలో అయితే మనం ఫేస్ అవడం జరిగింది మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఒక యూపీఐ కాకుండా వేరే యూపీఐ అనేది యూజ్ చేయండి దాంట్లో పేటీఎం అన్నది ఈ మధ్యకాలంలో చాలా అది బాగుందన్నమాట ఎందుకంటే కొన్ని సర్వీస్ పరంగా కానీ కస్టమర్ సపోర్ట్ కానీ బాగుందనమాట అది మీరు ఎలా క్రియేట్ చేయాలన్నది ఈ రోజు వీధిలో అయితే నేను చెప్తాను అనమాట సింపుల్గా పేటిఎం అకౌంట్ అన్నది ఒక నాలుగు నిమిషాల్లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు దానికంటే మీరు ఎటువంటి చేయట్లేదు ఆల్రెడీ మీరు ఫోన్పే అకౌంట్ అయితే క్రియేట్ చేసే ఉంటారు కదా పేటిఎం లో మీరు వచ్చారంటే సింపుల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అది ఎలాగో ఏంటన్నది లైవ్ ప్రాసెస్ అన్నది ఈ విధులు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు మాత్రం దయచేసి స్కిప్ చేయకండి నేను చేసిన విధంగా మీరు చెయ్యింది మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఈ వీడియో అనేది ఇంకా మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి పేటిఎం అక్కడ ఎలా క్రియేట్ చేయాలనేది ఓకే ఫ్రెండ్స్ ఇది నేను రెండు వేల ఇరవై మూడులో అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రెజెంట్ అనమాట వీధిలోకి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మామూలుగా మీరు వీడియో అయితే ఇలా చూస్తున్నారు కదా దీని కింద ఒక దిక్ మార్క్ అయితే ఉంది కదా డిస్క్రిప్షన్లో మీరు ఫ్రెండ్స్ ఉంది ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ వంద మీకు కావాల్సిన యాప్ ఏంటో కింద ఇచ్చిన లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకుంది ఇది ఫస్ట్ మన పేటీఎం యాప్ లింక్ అనమాట ఈ లింక్ ద్వారా వెళ్తాం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మీకు క్యాష్ బ్యాక్ అది వస్తుందనమాట మీ మొబైల్లో ఆల్రెడీ పేటీఎం యాప్ ఉంటే దాన్ని మీరు ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే దాన్ని అనిస్టాల్ అయితే చేసింది ఈ లింక్ ద్వారా అయితే వెళ్ళింది అనమాట మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అలాగే కొంచెం హెల్ప్ అయినది కూడా ఉంటుంది అన్నమాట కంపల్సరీగా ఈ లింక్ ద్వారా అయితే వెళ్ళండి మీ మొబైల్ ఉన్నది మాట అన్స్టాల్ చేసింది మీకు క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుందో కూడా చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అకౌంట్ ఏమైనా క్రియేట్ చేసుకున్నప్పుడు ఎంత మీ ఫ్రెండ్స్కి ఏమన్నా కానీ ఎవరికి ఒకరికి ఇరవై నాలుగు గంటలు అయితే చెయ్యింది అదే ఒక వన్ రూపీ అయినా టూ రూపీస్ అయినా పంపించింది అప్పుడు మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఇప్పుడు నాలుగు లింకుల ద్వారా అయితే వెళ్ళండి మీ మొబైల్లో ఉన్న దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసింది ఇప్పుడు నేను పేటీఎం అన్నది ఎలా క్రియేట్ చేయాలి చేసినా అలాగే ఫోన్పే పేరు ఎలా క్రియేట్ చేయాలి కూడా చేసినాను ఆ వీడియో సంబంధించిన లింక్ అన్న కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఆ వీడియో ఓపెన్ చేసి అయితే చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఇలా మీ చోట ఫ్రెండ్స్ ఉంది కానీ వీడియో అయితే ఇలా ప్లే అవుతుంది కదా ఇలాగ ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు కింద డిస్క్రిప్షన్ ఇలా నొక్కనే ఇక మోర్ అని ఉంటుంది లేదంటే ఇలా తిక్ మార్క్ అది ఉంటుంది కింద డిస్క్రిప్షన్ ఇలా అయితే ఉంటుంది ఇక్కడ పేటిఎం యాప్ లింక్ అని మీకు ఫస్ట్ కనబడుతుంది కదా ఇక్కడ చూడండి దీన్ని ఎలా ఇలా అయితే ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ధైర్యకి ఇది ప్లే స్టోర్లో అయితే తీసుకొచ్చేస్తుంది అనమాట చూడండి ఇదిగో ప్లే స్టోర్లోకి అయితే ధైర్య అయిపోతుంది ఇదిగొందే ప్లే స్టోర్ ఇదిగో చూసే ప్లే స్టోర్ అయితే వస్తుంది ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా దీని అయితే నొక్కుంది చూడండి ఇన్స్టాల్ అని నొక్కనే ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట ఇదంతా లైవ్ ప్రాసెస్ అయితే నేను చేస్తున్నాను మీకు హెల్ప్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయితే అయిపోతుంది అనమాట చూసారు కదా కొంచెం ఒక తెత్తి అన్నది ఎంబీ అయితే ఉందనమాట ఇన్స్టాల్ అయిపోతుంది నేను ఎక్కడ కానీ వీడియో అనేది కట్ చేయట్లేదు మొత్తం లైవ్గా అయితే మీకు లైవ్గా అయితే మీకు అయితే చూపిస్తున్నాను సెవెంటీ పర్సెంట్ అది ఎక్కింది అలా అయితే అవుతుంది అనమాట కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇది వంద ఇన్స్టాల్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మనీ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మనీ బ్యాక్ వచ్చింది బ్యాక్ వచ్చి నా యూట్యూబ్ వీడియో అయితే ఉంది కదా దాన్ని అయితే ఒకసారి మనీ ఓపెన్ చేయదనమాట చందా ఇది వంద యూట్యూబ్ వీడియో ఇది కొంచెం చూశారు కదా నా యూట్యూబ్ వీధిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో అయితే ప్లే అవుతుంది కదా చదివే ఇలా వీడియో ప్లే అవుతుంది కదా ఇక్కడ మీరు ఎలా మనీ డిస్క్రిప్షన్లో వచ్చి మనీ ఇక్కడ యాప్ అయితే ఇన్స్టాల్ చేసారు మనీ ఫస్ట్ లింక్ మనీ ప్రెస్ చేయింది అనమాట మనీ అదే లింక్లోంచి అయితే మీరు వెళ్ళాలి డైరెక్ట్గా పేటిఎంలోకి అయితే మీరు వచ్చేస్తారన్నమాట చూసారు కదా పేటిఎంలోకి అయితే వస్తారు ఇప్పుడు నేను ఏం చేయాలన్నది ఇప్పుడు మీకు అయితే చెప్తాను ఇప్పుడు ఇదిగో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే కనబడుతుంది కదా ఇది అది ఇచ్చింది ఇక మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా దీన్ని అన్నట్లకి అయితే పర్మిషన్లు ఏ వరిగినా కానీ అన్నట్లకి ఎలా అయితే ఇచ్చింది ఈ యూపీఐ యాప్స్ కి అన్నట్లకి ఎలా ఇచ్చింది లొకేషన్ కానీ అన్నీ ఎలా ఇచ్చింది ఇక్కడ చూద్దాం క్రియేట్ న్యూ ఇయర్ కొందని కూడా వచ్చేసింది అన్నమాట ఇక్కడ చూద్దాం ఇక్కడ ఓటీపీ అన్నది వస్తుంది చూడ చూడండి ఓటీపీ అయితే ఇక్కడ ఎంత చేసింది ఫ్రెండ్స్ ప్రొసీ ఇక్కడ ఓటీపీ ఎంత చేసిందో ప్రొసీ కంటిన్యూ ఉంది కదా ఇక్కడ ఇది నొక్కంది చూడండి ఓటీపీ ఎంత చేసిందో కింద కింద ఆప్షన్ నొక్కని ఇలా అయితే వస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పేటిఎం అకౌంట్ అయితే మీరు క్రియేట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ మీరు మొబైల్ నెంబర్తో మీకు ఆల్రెడీ ఫోన్పే అయితే మీరు క్రియేట్ చేసుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా అయితే ఇది తీసేసుకుంటుంది అనమాట మీరు బ్యాంక్ అకౌంట్ కానీ ఏవి లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫోన్పేలో లింక్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఇప్పుడు నేను ఆల్రెడీ ఫోన్పే అయితే నేను క్రియేట్ చేసుకున్నాను పేటిఎం అయితే క్రియేట్ చేయలేదు ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను చూడండి పైన తిక్ మార్క్ నొక్కగానే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పేరు అయితే వచ్చేసింది అనమాట పేరు వచ్చేసింది మనకు సంబంధించిన నేమ్ ఇలా కిందకి మీరు ఎలా చూడండి ఫ్రెండ్స్ కింద స్కోర్ చేయగానే యూపీఐ పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంది దీన్ని నొక్కని చోన ఫ్రెండ్స్ ఇదిగండి మనకి లింక్ అయ్యిందా లేదు తెలుసుకోవాలని చోన్ ఫ్రెండ్స్ ఇదిగంది నాది యూనియన్ బ్యాంక్ అనమాట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసారు చూశారు కదా హోల్ నల్ల వేరబద్దరం ఇవన్నీ డీటెయిల్స్ అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ డీటెయిల్స్ అయితే వచ్చింది ఆటోమేటిక్గా అయితే మనకు లింక్ అయిపోతుంది అనమాట ఇక సెత్ పిన్ అని ఉంది కదా ఆల్రెడీ మీరు యూపీఐ పిన్ కదా మీరు ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఇది అవసరం లేదనమాట ఇప్పుడు పేమెంట్ అనేది ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇదిగొంది టూ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మామూలుగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ వన్ రూపీ కానీ వన్ రూపీ అయితే మీరు పంపాలన్నమాట అలా ఇరవై నాలుగు గంటలు పంపుతానే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇలా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇదిగొంది సెకండ్ ఆప్షన్ కదా టూ మొబైల్ అన్నది కదా దీన్ని ఎలా నొ నొక్క నొక్కగానే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే గ్రాండ్ యాక్సెస్ అన్నది కదా ఇది ఇది అది ఇచ్చింది మీ దాంట్లో ఉన్న వాళ్ళు పేటిఎం అకౌంట్ ఎవరెవరికి ఉందో అన్నీ చూపిస్తుంది అన్నమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ మీకు ఎవరికి పంపించాలి అనుకుంటున్నా సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ ఎంత చేసింది నేను ఒకరికే నేను పంపించాలనుకుంటున్నాను చూడండి వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ పేరు అయితే వచ్చేసింది వాళ్ళకి అయితే వన్ రూపాయ అయితే ఎంతో కొంత ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే చేయాలన్నమాట వీళ్ళకి అయితే చూడండి నేను వన్ రూపాయ అయితే పంపిస్తాను చూడండి ఎవరైనా పేటిఎం రాని వాళ్ళు చూడండి ఉంది ఇలా ఉంది కదా వన్ అని ఉంది కదా ఇంకా పే అని ఉంది కదా ఫ్రెండ్స్ ఉంది ఇది అయితే ఇలా నొక్కంది ఇంకా పేయన్ నొక్కిన తర్వాత చొందరంది ఇక్కడ వన్ అని ఉంది కదా ఇక్కడ ఇలాగే వస్తుందనమాట చూడండి పే అని ఉంది వచ్చింది కదా పే అన్ నొక్కగానే మనకి ఇలాగే వస్తుంది అన్నమాట ఇక్కడ మీరు ఆల్రెడీ ఫోన్పేలో మీరు క్రియేట్ చేసుకున్న యూపీఐ పిన్ అయితే ఉంటుంది కదా అది అది ఇక్కడ ఇచ్చిందనమాట ఇక్కడ ఉంది ఇచ్చేసిన తిక్ మార్క్ అయితే ఇవ్వండి మీరు ఏ అకౌంట్ అయినా క్రియేట్ చేసుకున్న ఫోన్పే అయినా పేటిఎమ్ అయినా క్రియేట్ చేసుకున్న ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే చెయ్యాలన్నమాట ఇప్పుడు చూడండి వన్ రూపాయి అయితే వాళ్ళకి పంపించేసాను ఫ్రెండ్స్ ఇదిగోంది ఇరవై నాలుగు గంటల్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న ఎంత మీరు వన్ రూపీ అయినా మీరు ఫ్రెండ్స్ కదవే పంపించాలన్నమాట అప్పుడు ప్రతి మీకు క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది ఇప్పుడు చూడండి నేను వన్ రూపీ అయితే వాళ్ళకి పంపించేశాను ఇక్కడ మీకు కింద ఒక ఆప్షన్ ఉంది కదా చూడండి దీన్ని అయితే ఇలా నొక్కదా నొక్కగానే మనం క్యాష్ బ్యాక్ వచ్చిందో లేదో తెలిసిపోతుంది ఒక్కోసారి మీకు ఫిఫ్టీ కానీ నుంచి హండ్రెడ్ వస్తుంది అది మన లక్ మేర దెప్పిందే ఉంటుంది ఇప్పుడు నాకు ఎంత వచ్చిందో నేను అది చూపిస్తాను చూడండి ఇది ఎలా నొక్కుతున్నాను నొక్కగానే చూడండి ఫ్రెండ్స్ ఇదిగొంది ఫ్రెండ్స్ చూడండి నాకు అయితే టెన్ రూపీస్ అది వచ్చిందన్నమాట ఒక్క చెప్పాను కదా ఫ్రెండ్స్ మన లక్ మీద అయితే ఆధార్ పేర్ అయితే ఉంటుంది ఒకసారి ఫిఫ్టీ రావచ్చు ఒకసారి హండ్రెడ్ రావచ్చు రిఫర్ చేసిన వాళ్ళకి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి అనమాట అది ఫోన్పే అనే ఇస్తుంది పేటిఎం అనే ఇస్తుంది అనమాట చూసారు కదా ఇది మనకి ఎలా అయితే వచ్చిందన్నమాట టెన్ రూపీస్ అయితే మనకు అయితే క్రెడిట్ అయిపోతుందన్నమాట మన బ్యాంక్ అకౌంట్లకి ఇది ఫ్రెండ్స్ సింపుల్గా పేటిఎం అకౌంట్ క్రియేట్ చేసుకునే అదే ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సింపుల్గా నేను లైవ్ ప్రాసెస్ అన్నది ఈ వీడియోలో జాతి చెప్పడం జరిగింది కంపల్సరీగా ఈ వీడియోకి లైక్ చెంది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై